దుబాయ్ దేశం గురించి కొన్ని భయంకరమైన మరియు షాకింగ్ నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దుబాయ్ లో అక్కడ పుట్టి పెరిగిన లోకల్ ప్రజలని ఎమిరేట్స్ అంటారు, కానీ దుబాయ్ లో ఉన్న మొత్తం జనాభాలో వీరు 15% మందే ఉంటారు. భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి వెళ్లిన వారే ఎక్కువగా ఉంటారు. ప్రపంచంలోనే పోలీసులకు ఇచ్చిన అత్యంత ఖరీదైన కార్లు దుబాయ్ లోనే ఉన్నాయి. ప్రపంచ పోలీసులతో పోల్చుకుంటే దుబాయ్ లో ఉన్న పోలీసులకు అత్యంత విలువైన కార్లు ఉన్నాయట. వారికి ఎలాంటి కార్లు ఉన్నాయంటే లంబోర్గిని, ఫెరారీ అండ్ బెంట్లే లాంటి కార్లను అక్కడ పోలీసులు వాడుతుంటారట. ప్రపంచంలోని అత్యంత పొడవైన బిల్డింగ్ కూడా ఈ దుబాయ్ లోనే ఉంది. దాని పేరే బుర్జ్ ఖలీఫా. ఇది 104 అంతస్తులు కలిగి ఉంటుంది. దుబాయ్ లో మీకు అడ్రస్ సిస్టమ్ గాని జిప్ కోడ్ సిస్టమ్ గాని కనపడదు. అక్కడ ఎక్కువగా మీకు పోస్ట్ బాక్స్ సిస్టమే ఉంటుంది. అందుకే ఎవరైనా ఆన్లైన్ లో కానీ ఆర్డర్ ఇచ్చారంటే ఆ కొరియర్ బాయ్ అడ్రస్ కనుక్కోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందట. మన ఇక్కడ ఏటీఎం లో కార్డు ద్వారా డబ్బులను ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా దుబాయ్ లో డబ్బులతో పాటు బంగార బిస్కెట్లను ఆ విధంగా తీసుకుంటారట. దుబాయ్ లో మనుషులు తయారు చేసిన అతి పెద్ద గల్ఫ్ పోర్ట్ ఉంది. ఆ మధ్యలో కొన్ని వాటర్ స్టోరేజ్ చేసిన గుంటలు కూడా ఉన్నాయి. వాటిలో వాటర్ ని నింపడానికి ప్రతిరోజు సుమారుగా 40 లక్షల గ్యాలన్ల వరకు వాటర్ ని ఆ గుంటల్లో నింపుతూ ఉంటారట. 2009 దుబాయ్ లో మెట్రో రైలు వ్యవస్థను ప్రారంభించారు. ఈ మెట్రో రైలు వ్యవస్థకి దుబాయ్ లో సుమారుగా 42 వరకు స్టేషన్స్ ఉన్నాయట. అక్కడ కేవలం 18 నెలల వ్యవధిలో ఆ మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించారట. డిస్నీ వరల్డ్ గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద డిస్నీ వరల్డ్ ఫ్లోరిడాలో ఉంది. అదే విధంగా దుబాయ్ లో కూడా దుబాయ్ ల్యాండ్ అని ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ను కడుతున్నారు. ఈ పార్క్ 2020 కల్లా డిస్నీ వరల్డ్ కంటే చాలా పెద్దదిగా నిర్మిస్తారట. మన దేశంలో చాలా మంది కుక్కలను, పిల్లులను పెంచుకున్నట్లు, అలాగే దుబాయ్ లో బాగా ఎక్కువగా ఉన్న ధనవంతులు సింహాలను, చిరుతపుళ్లను పెంచుకుంటూ ఉంటారు. దుబాయ్ లో మీరు ఎక్కడ చూసినా కూడా అత్యంత పొడవైన బిల్డింగ్స్ కనపడుతుంటాయి. కాబట్టి ఏ బిల్డింగ్ పైన మీకు స్విమ్మింగ్ పూల్, ఫుడ్ కోర్టులతో పాటు టెన్నిస్ కోర్టులు కూడా మీకు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ లోనే ఉంది. ఇక్కడ సుమారు 1200 రకరకాల స్టోర్స్ వరకు ఉన్నాయి. ఒకప్పుడు పెద్ద ఇసుక ఎడారి లాగా మట్టి దిబ్బలతో ఉన్న ఈ దుబాయ్ ఈ రోజుల్లో ప్రపంచాన్ని ఏలగలుగుతున్న దేశాల్లో ఒక దేశంగా మారింది. దుబాయ్ ఎగుమతులలో చూసుకుంటే ఆయిల్ ఎగుమతి కేవలం 6% వరకే ఉంటుంది. కానీ ఈ దేశానికి వచ్చే మిగతా 90% లాభం అంతా రియల్ ఎస్టేట్ మరియు టూరిజం వల్ల వస్తున్నాయట. బుల్జ్ అల్ హరబ్ అనే ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లోని రూఫ్ కి మొత్తంగా 1790 స్క్వేర్ మీటర్ల 24 క్యారెట్ విలువైన బంగారంతో మొత్తం డూమ్ చేసి పెట్టారట. మన దగ్గర గుర్రం రేసులు ఏ విధంగా ఉంటాయో దుబాయ్ లో రోబోట్లతో నడిపించే క్యామిల్ రేసులు కూడా ఉంటాయట. దుబాయ్ లో ఉన్న చాలా మంది కోటీశ్వర్లు ఈ ఒంటెల పోటీలలో పాల్గొని కొన్ని కోట్ల రూపాయలను బెట్టింగ్లలో పెడుతుంటారట. స్కాట్లాండ్ లో ఎంతో ఫేమస్ అయిన బ్లాక్ పైపర్ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని ఈ దుబాయ్ లోని పోలీసులకి బ్యాండ్ లాగా ఉపయోగపడుతుందట. ఎందుకంటే ఈ బ్లాక్ పైపర్ నుంచి వచ్చే మ్యూజిక్ అంటే దుబాయ్ లో ఉన్న వారికి చాలా ఇష్టమట. దుబాయ్ లో మీరు ఏ ప్రదేశం నుంచి చూసినా బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ కనపడుతూనే ఉంటుందట. దుబాయ్ లో ఎక్కువగా వేడిగా ఉండటం వల్ల అక్కడ ఇళ్లలోనే కాకుండా బయట బస్టాప్లలో కూడా ఏసీ కంపార్ట్మెంట్లే కనిపిస్తాయట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దుబాయ్ లో కూడా అరబిక్ ని అఫీషియల్ లాంగ్వేజ్ గా వాడుతారు, కానీ అక్కడ ఇంగ్లీష్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దుబాయ్ సముద్రం యొక్క మట్టానికి సుమారు 52 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దుబాయ్ కి ఎంతో ఫేమస్ ని తీసుకొచ్చిన బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ 2722 అడుగుల పొడవులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ గా పేరుగాంచిన దీన్ని ఆ దేశంలో వాళ్ళు కాకుండా చికాగో హెడ్ క్వార్టర్ లో పనిచేసే ఓవింగ్స్ అండ్ మెరిల్, అలాగే మొట్టమొదటిసారిగా ఎడ్మియల్ స్మిత్ అనే వారు డిజైన్ చేశారట. దీని కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత 2010 ఈ బిల్డింగ్ ని దుబాయ్ డౌన్ టౌన్ కింద ప్రారంభించారట. అబుదాబీ యొక్క రోలర్ అయిన యునైటెడ్ అరబ్ కి ప్రెసిడెంట్ అయిన ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అనే అతని యొక్క పేరులో నుంచి ఖలీఫాను తీసుకుని బుర్జ్ ఖలీఫా అని ఈ బిల్డింగ్ కి పేరు పెట్టారట. 2720 అడుగులున్న ఈ బిల్డింగ్ లో విజిటర్స్ ఎవరైనా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ఆ దేశాన్ని చూడాలనుకుంటే కేవలం 148వ ఫ్లోర్ వరకే అలౌ చేస్తారట. ఆ 148వ ఫ్లోరే 1821 అడుగులు ఎత్తులో ఉంటుందట. ఈ ఫ్లోర్ పైకి ఎక్కి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడటానికి సుమారు 136 US డాలర్లను తీసుకుంటారట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 9000 రూపాయల వరకు పే చేసి ముందుగానే
బుక్ చేసుకుంటే అక్కడకు విజిటర్స్ ని అలౌ చేస్తారట. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్పోర్ట్లను చూసుకుంటే దుబాయ్ వాటిలో 7వ స్థానంలో ఉంటుందట. దుబాయ్ లో ఎవరైనా పబ్లిక్ గా గానీ కిస్ పెట్టుకున్నారంటే అది అక్కడ నేరమట. దానికి తగ్గ పనిష్మెంట్ కూడా ఉంటుందట. దుబాయ్ లో ఎవరైతే ముస్లింస్ కారో వారికి మాత్రమే ఆల్కహాల్ ని తాగటానికి పర్మిషన్ ఇస్తారట. అది కూడా లైసెన్స్ ఉన్న హోటల్లోనో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో ఆల్కహాల్ తాగటానికి వారికి ప్రత్యేకమైన లైసెన్స్ ఉంటేనే దుబాయ్ గవర్నమెంట్ తాగటానికి పర్మిషన్ ఇస్తుందట. మన దేశంలో లాగా ఎక్కడ పడితే అక్కడ ఆల్కహాల్ ఎవరు పడితే వారు అమ్మటానికి వీలుండదట. దుబాయ్ లో ఎవరైనా ఫారినర్స్ వారి బాడీలను ఎక్స్పోర్ట్ చేస్తూ రకరకాల డ్రెస్లను వేసుకోవడం అక్కడ అలో చేయరట. దుబాయ్ లో బీచ్లు, క్లబ్లు మరియు బార్లు కాకుండా పబ్లిక్ లో చాలా ప్రదేశాల్లో యాంటీ ఇండీసెన్సీ ప్రొవిజన్స్ అనే స్పెషల్ ఫోర్స్ టీమ్ కూడా ఉంటుందట. వీరు పబ్లిక్ లో ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసే డ్రెస్లను వేసుకున్నట్లయితే వారి దగ్గరికి వెళ్లి దుబాయ్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారట. దుబాయ్ లో ప్రతిరోజు సుమారుగా 3,000 వరకు ట్యాక్సీలు తిరుగుతూ ఉంటాయట. అవన్నీ కలిపి ప్రతిరోజు 388,000 వరకు ప్రజల్ని ట్యాక్సీ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారట. ప్రపంచంలోని అత్యంత పొడవైన హోటల్స్ ఏవైనా ఉన్నాయంటే వాటిలోని 10 హోటల్స్ దుబాయ్ లోనే ఉన్నాయట. అంతేకాకుండా దుబాయ్ లో మొత్తం 70 వరకు షాపింగ్ సెంటర్లు ఉంటాయట. అందుకే దుబాయ్ ని షాపింగ్ క్యాపిటల్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని పిలుస్తుంటారు. దుబాయ్ లో మొట్టమొదటిసారిగా 1995లో ఇంటర్నెట్ ని ప్రవేశపెట్టారట. ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసులన్నీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయట. అక్కడ డేటింగ్ సైట్లు గానీ, గే లెస్బియన్ సంబంధించిన సైట్లు కానీ, పోర్నోగ్రాఫిక్ సంబంధించిన సైట్లు గానీ అస్సలు అలో చేయరట. ఫుట్బాల్ మరియు క్రికెట్ కూడా దుబాయ్ లో చాలా పాపులర్ స్పోర్ట్స్ అట. చూసారు కదా దుబాయ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.